हाय फ्रेंड्स, वेलकम बैक टू माय चैनल। संडे स्पेशल चिकन दम बिरयानी एला तैयार चेयालो चूद्दाम। मुंदुगा ओ बाउल तीसुकुनी वाश चेसुकुन्न चिकन नी वेसुकोवालंडी। अदि नेनु हाफ केजी तीसुकुन्नानु। 2 टेबल स्पून అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి। 1 టేబుల్ స్పూన్ గరం మసాలా, 1 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్, 1 టేబుల్ స్పూన్ చికెన్ మసాలా, చిటికెడు పసుపు, 2 టేబుల్ స్పూన్ కారం కూడా వేసుకోవాలండి। రెండు గరిటెల పెరుగు కూడా వేసుకోవాలి, గట్టి పెరుగు వేసుకోండి। నిమ్మచక్క పిండుకోవాలి, ఇదంతా కలిపి ముక్కలు పట్టే విధంగా కలుపుకోవాలి। మీరు తీసుకుని క్వాంటిటీని బట్టి salt కూడా యాడ్ చేసుకోవాలి। నేను 1/2 టీ స్పూన్ వేసుకున్నానండి। ఈ విధంగా చేసుకున్న మిశ్రమాన్ని మ్యాగ్నేట్ చేసుకోవాలి 2 అవర్స్ వరకు ఫ్రీజర్ లో పెట్టుకొని। తర్వాత ఒక గిన్నె తీసుకొని బాస్మతి రైస్ నేను 3 కప్స్ వేసుకున్నానండి। ఈ రైస్ ని బాగా వాష్ చేసుకొని ఒక 1/2 అవర్ వరకు నానబెట్టుకోవాలండి। తర్వాత స్టవ్ వెలిగించుకొని ఒక కడాయి పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఒక రెండు ఉల్లిపాయలు కట్ చేసుకున్నానండి పొడవుగా। నేను ఇవి బాగా ఫ్రై చేసుకోవాలి, బ్రౌన్ కలర్ వచ్చేసేయాలండి బాగాను। ఈ విధంగా వచ్చిన బ్రౌన్ ఆనియన్స్ ని ప్లేట్ లో తీసుకోవాలి। తర్వాత ఒక కుక్కర్ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలండి। హోల్ గరం మసాలా కూడా వేసుకోవాలి, దంచినవి కాదండి। కొంచెం బిర్యానీ ఆకు కూడా వేసుకోవాలి। ఈ కొంచెం ఫ్రై అయ్యాక మనం బయట వండుకుంటాం కదా, వాటర్ వేసుకొని వాడ్చుకుంటాం కదండి, అదే విధంగా వాటర్ కూడా ఎక్కువ పోసుకోవాలి। వన్ స్పూన్ కళ్ళుప్పు వేసుకున్నానండి నేను। కొంచెం జీలకర్ర కూడా 1/2 టీ స్పూన్ వేసుకున్నానండి। ఇదంతా బాగా బాయిల్డ్ అవ్వాలి। బాయిల్డ్ అయ్యాక ముందుగా రెడీ చేసుకున్న బాస్మతి రైస్ ని ఈ బాయిల్ అయిన వాటర్ లో వేసుకోవాలండి। ఇది సగం వరకు కుక్ అయితే సరిపోతదండి। ఈ రైస్ ని స్ట్రైనర్ తీసుకొని వాడ్చుకోవాలి। తరువాత ఒక కడాయి పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి। ముందుగా మ్యాగ్నేట్ చేసుకున్న చికెన్ కూడా వేసుకోవాలి। ఒక 10 మినిట్స్ వరకు కుక్ చేస్తే సరిపోతదండి। తర్వాత ఒక మీడియం సైజ్ ఆనియన్స్
కట్ చేసుకున్నవి వేసుకోవాలండి. పొడవుగా కట్ చేసుకోవాలి. మూత పెట్టుకుని కుక్ చేసుకోవాలండి. సగం వరకు ఒక బౌల్లోకి తీసుకోవాలి. ఈ గ్రేవీని ఈ చికెన్ పీసెస్ని సగం వరకు బౌల్లోకి తీసుకోవాలండి. తర్వాత మనం ముందుగా ఉడకబెట్టుకున్న రైస్ ఉంది కదండి, అది లేయర్స్ కింద వేసుకోవాలి. బ్రౌన్ ఆనియన్స్ వేపుకున్నాం కదండి, అవి కూడా వేసుకోవాలి. కొద్దిగా కొత్తిమీర వేసుకుని మరలా రైస్ కూడా వేసుకోవాలి. చికెన్ పీసెస్ కూడా వేసుకోండి. తర్వాత మళ్ళీ రైస్ అలా లేయర్ లేయర్స్ కింద చికెన్ పీసెస్ అండ్ బ్రౌన్ ఆనియన్స్, కొత్తిమీర, మీకు ఇష్టమైతే జీడిపప్పు కూడా ఫ్రై చేసుకుని వేసుకోవచ్చండి. నేను చూపించే విధంగా లేయర్ లేయర్ కింద వేసుకోవాలి. మొత్తం వేసేసుకున్నాక చికెన్ పీసెస్ గ్రేవీని ఇప్పుడు రైస్ కూడా వేసుకోవాలి. నేను ముందుగా సాఫ్రాన్ని గోరువెచ్చటి పాలల్లో నానబెట్టుకున్నానండి. ఆ పాలను కూడా వేసుకుంటాను. ఈ విధంగా చేసుకున్న తర్వాత ఒక 15 మినిట్స్ వరకు మూత పెట్టుకుని లో ఫ్లేమ్లో మగ్గనీయాలండి. రెడీ అయిందండి చికెన్ దమ్ బిర్యానీ. సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాం. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో, సేమ్ హోటల్ స్టైల్లోనే వచ్చిందండి. లాక్డౌన్ టైంలో బయటకు ఎక్కడికి వెళ్ళక్కర్ లేకుండా ఇంట్లోనే రెడీ చేసుకోవచ్చు. ఎంతో రుచికరమైన చికెన్ దమ్ బిర్యానీ ట్రై చేసి చూడండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.